అంత పెద్ద అని వస్తారంటావా? మాట తప్పి మంచి కాదే. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో 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 నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా. 20 ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్లమూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పావుల వాటాదారులు కదా, మీ మెళ్ళో దండయ్యలేదనా? మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను. వెయిటి. ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా, నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు, తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలియట్లా. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకి ఏడు చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పెసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయికుడా, క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే. నమస్కారం సార్. కాగితాల సంగతి తర్వాత ముందు లోడ్ ఏమిటో చూపించు. కోడిగుడ్లు సార్. కోడిగుడ్లు పాముగుడ్లు చూస్తే కదరా తెలిసేది, పదా త్వరగా. ఏమిటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వేమన్నా హరిచంద్రుడు తమ్ముడు అబే? అబ్బా, ఏముందరా ఇందులో? అచ్చసోనా తెలుసోనా సార్? ఆ మాత్రం మాకు తెలియదురా, దొంగ నా కొడక. కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్, కావాలంటే 4 గుడ్లు తీసుకోండి అంతేగాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచీ ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా, నోరింత కంపు కొడుతుంది. ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా లేకపోతే? నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగరా ముసలి నా కొడక. ఏరా, పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాలు? కుదరదయ్యా, కుదరదు కుదరదు, పెట్టయ్యవయ్యా ఫోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది?
గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మాలచ్చిన చూడంగా మొహం ఎలిగిపోతుంది. సారీ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. కల్తీ సరుకు పెట్టాడు, ఇవన్నీ తీసి వదల. నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబాయ్, ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి. బాబు సారా సాలేదనుకోండి, లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్లి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీపెక్కించండి. మనిషి 96 అంటే ఎత్తు కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్ని. ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పావే. ఇద్దరు తిప్పేది చక్రమే కదా, కాకపోతే ఆయన రాజకీయ చక్రం, మనం లారీ చక్రం. నార్మాయ్, ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని, ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లుగాను తాగుబోతులుగాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాను. వాళ్ళనే ఊరికి అరెస్ట్ చేయలేదు, వాళ్ళు స్మగ్లర్లు తాగుబోతులు అనడానికి మా దగ్గర తగిన ఆధారాలున్నాయి. మీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం, సతీ సావిత్రి చేత వ్యభిచారము చేయించగలరు. Thank you.
పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ అన్యాయం? మీ చేతికి సంకెళ్ళు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయకపోతే ఈ దారుణం చెప్పి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం, లేకపోతే మీ ఎస్ఐకి పెట్ట సంకెళ్ళు మీ ఎస్పీ గారు తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండ్లే, 3 నెలల బోనస్ ఇయ్యాలా, ఎంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని ఇస్కూలు ఆసుపత్రి కట్టించాలా, యో ఎన్ని చేస్తే ఏంటి, మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా, నడిపేది డ్రైవరు అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా, అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి.